బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. వేటూరి సాహిత్యం ఓ ప్రభంజనమని, తెలుగు సాహిత్యం బ్రతికున్నంతకాలం ఆయన చిరస్మరణీయుడని ప్రముఖ కవి గాయకుడు పద్మశ్రీ గోరాట వెంకన్న కొనియాడారు. వేటూరి సాహితీపీఠం శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని చిట్టూరి మెట్రో ప్రాంగణంలో ద్వాదశ వేటూరి కవితా పురస్కారాన్ని ప్రముఖ కవి గాయకుడు గోరాట వెంకన్నకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, వేటూరి కళానికి అన్ని వైపులా పదును ఉండేదని, వేటూరి పాటలో నవరసాలు పొంగిపొరులుతాయని, ఎలాంటి భావానైనా పలికించగలిగే శక్తి ఆయనకే సాధ్యమన్నారు. క్లిష్టమైన తేలికైన పదాలతో ఆడుకోవడం ఆయన మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాధవ్ పెద్ది సురేష్, అతిథులుగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మధుర కవి బలుసు వెంకటేశ్వర్లు, డాక్టర్ రెడ్డి భవానీరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్ని తుని పాయకిరాపేటకు చెందిన పలువురు ప్రముఖులు 150 సాహిత్య పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, వేటూరి సాహితీపీఠం ప్రధాన కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ, వేటూరి సాహితీపీఠం ద్వారా ప్రతి ఏటా కవితా పురస్కారాలు ప్రదానం చేయడం తాము వేటూరికిచ్చే గొప్ప నివాళిగా భావిస్తున్నామన్నారు. వేటూరి తన పాటల రూపంలో ఇప్పటికీ మన మధ్య బ్రతికి ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం వేటూరి సాహితీపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వర శర్మ రచించిన కదంబం కవితా సంపుటిని శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ ఆవిష్కరించి ఆయనకు సింహతలాటను బహుకరించారు. ఈ కార్యక్రమంలో తుని పైకిరాపేటకు చెందిన ప్రముఖులు, వేటూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూసిన పూలకు దోసి లొగ్గితే వాసిగ పరిమళ ముంపునురా, పూసిన పూలకు దోసి లొగ్గితే వాసిగ పరిమళ ముంపునురా, కోసి మెడలో వేసుక తిరిగితే, కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునురా. అందుకని ఈ పొగడతలు ఇవన్నీ పెద్ద క్రమ కవులకు ప్రతిష్ట అవార్డులు నేను చెప్పిన బయట పంపమంటే ఇంకో రకం చెప్తాను పంపినా, కానీ మనం ఉన్నప్పుడు మనల్ని పొగుడుతుంటే ఎందరు మహానుభావులు. శ్రీనాథుడు లాంటి ధారాపాతమే కాకుండా మూడు 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 వాక్యాలలో ప్రపంచంలో ఏక విజయాన్ని పనిచేసినాడు వేమన మహోన్నతుడు. ఏది పట్టకుండా కిరా ఇళ్లలో ఉన్నాడు, బాడగ ఇళ్లలో. అప్పుడు నిజంగా వారికి పాదాభందనం రామజోగ శర్మ గారికి. ఎందుకంటే చాలా ఆరు మాట్లాడుతుంటే కూడా చాలా తప్పదు నేను ఎంత దూరం పోవాలన్నా అని అనుకున్నాను. తనికెళ్ళ భరణి గారితో ఉన్న సన్నిహితత్వం వల్ల, భరణి గారంటే గౌరవం వల్ల నాకు ప్రత్యేకంగా నేను పోవాలని చెప్పిన నాతో బాగా ఆప్యాయంగా ఉంటాడు వారు. వారు సాహిత్యవేత్తనే కాకుండా సినిమా రంగంలో కొన్ని విలువలు, ప్రామాణికమైన వ్యక్తిత్వం ఏ రకం కూడా ఏలెత్తి చూపలేని మహోన్నత వ్యక్తిత్వంలో సినిమా రంగంలో ఉన్న అరుదైన వ్యక్తుల్లో తనికెళ్ళ భరణి గారు ఒకరు. అదే సందర్భంగా మానవ సమాజం పట్ల శ్రీశ్రీ మొదలుకొని ప్రాచీన ప్రాక్పశ్చిమ తత్వశాస్త్రాన్ని సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయకుండా తను రాసిన
శివుడి తత్వమే కాకుండా ఆ శివుడి తత్వంలో మానవ సమాజం మార్పే ఉంటుంది. అలాంటి భరణి గారు చెప్పిన తర్వాత తప్పదని వచ్చిందని, వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఇక్కడ మొత్తం శివ చైతన్యమే కాదు మానవత్వం అన్న మనసులున్నారు. ముందల మీ ముందు మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాహిత్య సభ అంటే 10 మంది 50 మంది 100 200 మంది పూజ్యులు మాధవపతి గారు నరుడా ఓ నరుడా నీదేమికో ఆ పాట నేను భలే ఇప్పుడు పాడేది నాకు తెలియదు వారని నాకు బాగా ఇష్టమైన పాట ఉంది. చాలా సార్లు పాడే పాట ఇదొక ఇష్టమైన పాట. మంచి సత్కావ్య పఠనం రసప్లావితమై మనిషిని అత్యున్నత శిఖర అత్యున్నత అనుభూతికి తీసుకుపోతాను. దానికి మించిన ఆనందం ఏది లేదని చెప్పినాడు పింగళ లక్ష్మీకాంత గారు. దాన్ని వారు మరో మాటలో చెప్పిన అంత లోతైన విషయం చెప్పినాడు వారు. అంటూ ఒక మాట చెప్పినాడు, జాలి ఉండాలి కవికి అన్నాడు. ఇంకా చాలదు కూడా చాలు, ఇంకేం ప్రపంచంలో జాలి కవికి ఉండను. తర్వాత వారు మహానుభావుడు ఆ వరదలో నా పుస్తకాలు వరదలో కొట్టుకుపోయినప్పుడు నా కళ్ళల్లో మీకు చెప్పలేక నిజంగా నీళ్ళు కదిలినాయి. అద్భుతంగా రాసినాడు, అందులో రాయలేడని కాదు, తనకు నడక తెలుసు, ఛందస్సు తెలుసు, పద్యం రాయగలడు, వచనం రాయగలడు. ఇన్నేళ్ళు కూడా రాసినాయి కొన్ని ఉంచుకొని 40 ఏళ్ళ తర్వాత పుస్తకంగా తీసుకురానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ చాలా పసిపిల్లగా ఆనందంలో మునిగి తేలిన వాళ్ళు. వాళ్ళందరి ముందు మాట్లాడడం ఎప్పుడు సాహసమే. అందులోనూ ఇంత ఇది ఎన్నో నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ కదంబం పుస్తకం గురించి. సుమారుగా 100 సార్లు అయినా శర్మ గారికి ప్రత్యేకంగా ఈ పనుల గురించి ఫోన్ చేసి ఉంటాను. ఆయన రాసిన కవితలు కానివ్వండి, పాటలు కానివ్వండి, అలా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. కార్లు వెళ్తున్నప్పుడు కానీ అలా షేర్ చేస్తూ ఉండేవారు. అది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి అట్లీస్ట్ ఒక రెప్లికా ఒక ఇది ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో సుమారుగా 100 సార్లు అయినా ఫోన్ చేసి ఉంటాను, పర్సనల్ కలిసినప్పుడు మాట్లాడి ఉంటాను. అది మొత్తానికి ఇవాళ కార్యరూపం తలిచింది, అది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయనకి శివతలాట బహుకరణ చేయగలిగే అదృష్టం మాకు దక్కడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంత ఆనందకరమైన సమయంలో మాట్లాడడం కూడా మాటలు రావడానికి యాక్చువల్గా ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాం, కానీ ఇలా మాట్లాడడం అనేది ఎమోషనల్ ఫీలింగ్స్ మాట్లాడడం చాలా కష్టం. అందులో ఇంతమంది గొప్పవాళ్ళు అన్నప్పుడు వెంకన్న గారి గురించి టీవీలో ఆయన పాటలు పాడడం అది చూశాను. అదేవిధంగా ఆయన మధ్యాహ్నం ఆయనతో పాటు కలిసి భోజనం చేశారు. నిజంగా వెంకన్న గారు అంటే ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత ప్రజలతో మమేకమైపోతారా, ప్రతి ఒక్కళ్ళతోనూ అంటే వడ్డిచ్చిన వాళ్ళతోనూ మాతోనూ అందరితోనూ కూడా చాలా సింపుల్గా ఆయన మనసులో ఏదైతే ఉందో అదే వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడ నేనేదో గెస్ట్గా వచ్చాను అన్న ఫీలింగ్ ఎక్కడ కనబడినకుండా చాలా హృదయంగా చాలా ఆనందంగా అనిపించింది ఆయనతో ఉండడం. ఇది ఎంత ఎందుకు చేస్తున్నాము అంటే నిజంగా చెప్పాలంటే వేటూరు గారు ఆ రోజున 2001లో శ్రీప్రకాష్లో ఆయనకి సన్మానం స్వర్ణ పుష్పాభిషేకం చేయగలగడం అదృష్టం అయితే ఆయన ఉన్నప్పటికన్నా ఆయన లేనప్పుడు ఆయన తలుచుకోవడమే ఎక్కువసార్లు జరుగుతుంది. అది ఒక రకంగా బాధైన ఒక రకంగా అదృష్టంగా మన తుని అదృష్టం. అది ఎప్పుడు అది వేటూరు గుండెగా మన ఊరి పండగ అన్నది అది ఎప్పుడు మీరందరూ నిరూపిస్తూ ఉంటారు ఎంతోమంది. ఇది యాక్చువల్గా ఇందాక సురేష్ గారు అన్నట్లు ఏదో విజయప్రకాష్ గారు ఒక్కళ్ళే అనుకుంటే జరగట్లేదండి, తుని వారు అందరూ కలిపి చేస్తున్న పండగ ఇది.